మంచి దండయ్య హైట్ ఉన్నది ఎవరు ఇది ఎంక సార్ కింద తరుమన అది వచ్చినాయి. ఉపత్పూర్ సొసైటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇక్కడ ప్రారంభించబడుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి నన్ను ఆహ్వానించిన అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఆ డైరెక్టర్లందరికీ, అదేవిధంగా గ్రామ సర్పంచ్ సోదరిమణి స్నేహ గారికి, ఎంపీపీ శ్రీమతి సంధ్య గారికి, జేపీటీసీ శ్రీమతి అశ్విని గారికి, ఉపత్పూర్ సర్పంచ్ గారికి, వైసెంపీకి హరీష్ గారికి, మాజీ సర్పంచ్ పెద్దలు గంగరాజన్ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, అదేవిధంగా ఉప సర్పంచులు, రైతులు, నాయకులు, కోఆపరేటివ్ అధికారులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నడూ లేని విధంగా వరిధాన్యం పండుతూ ఉంది, చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. దీనికి కారణాలు ఎవరేమన్నా కానీ కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ రైతు పొద్దున్న దానిక పనిచేసుకొని రాత్రిపూట ఇంటి దగ్గర నిద్రపోయే విధంగా ఒక్క ఎకరా ఎండిపోకుండా, ఒక్క కరెంటు మోటార్ కాలిపోకుండా, ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా, మరి మన ప్రాంతంకే చూస్తే ఒక 9 సబ్స్టేషన్స్ శాంక్షన్ చేసి ఇవాళ 24 గంటల కరెంటు మనం ఉచితంగా రైతులకు సరఫరా చేస్తున్న ఘనత కేసీఆర్ గారు. అంతేకాకుండా
ఇవాళ చుట్టుపక్కల ఉన్న చాలా చెరువులు మనం పూడికలు తీసుకున్నాం, దాంట్లో మట్టి తీసి పొలాలలో వేసుకున్నాం. ఆ పూడిక తీసుకోవడంతో ఆ చెరువులలో నీటి సామర్థ్యం, నీటి నిల్వ పెరిగింది. దాంతోపాటుగా అదంతా కొద్దిగా పొక్కిలు చేసినట్టయి, మన నీళ్లు కూడా అలా ఖచ్చితంగా వచ్చినట్టు భూగర్భ జలాలు కూడా పోయినాయి భూములలోకి పోయి. అంటే ఈ రకంగా ఇటు చెరువులు, అటు కరెంటు, దాంతోపాటు సమయానికి విత్తనాలు, సమయానికి ఎరువులు, ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఎరువుల విషయంలో కొంచెం రాద్ధాంతం చేసినారు, కావాలని చేసిన రాద్ధాంతం. ఇక్కడ ముందుగాల నాట్లు వేసిన వాళ్ళు ముందుగాల తీసుకొని వెనకాల వచ్చేటోళ్ళు జర వెనుక తీసుకుంటే అసలు ఇంత ఉండేది కాదు. కావాలని బదనాన్ని చేయడం తప్ప వేరేం కాదు. ఆ సంగతి మీ అందరికి తెలుసు. నిజంగానే ప్రభుత్వం సరఫరా చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? కాబట్టి ప్రభుత్వం చాలా ముందు చూపుతో పనిచేస్తూ ఉంది. వాస్తవానికి వర్షాలు కూడా చాలా లేటుగా వచ్చినాయి. ఆ ముందుగానే మంచిగా కరెంటు ఉండు, గత సంవత్సరం నీళ్లు మన బాయిలలో ఉండు, చెరువులలో ఉండుతోటి పంటేసుకున్నాం. మరి ఇవాళ పంట వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు గతంలో మన సొసైటీల ద్వారా కొందరు, తర్వాత గత ప్రభుత్వ హయాంలే మహిళా సంఘాలు వచ్చినాయి కావచ్చు, కానీ వాటిని ఇంకా బలోపేతం చేసి ఇవాళ మహిళా సంఘాలై ప్రతి గ్రామాల వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చి స్టార్ట్ చేయించాం. చాలా గ్రామాలలో లేకుండే. ఈసారి ఇంతకుముందు మన నాయకులందరూ చెప్పినట్టు 100 సెంటర్లు ఎక్కువ ప్రారంభం చేయడం జరిగింది. అయితే దాన్ని కోఆర్డినేట్ చేయడం చాలా కష్టం దమ్ము శ్రీనివాస్ గారు అన్నాడు. అందుకని చెప్పే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చింది, టోల్ ఫ్రీ నెంబర్. ఆ నెంబర్కు వరదానే వచ్చి మాయిశ్చర్ వచ్చిన తర్వాత, జోకి పెట్టుకున్న తర్వాత మన లారీల కోసం మనం ఫోన్ చేయొచ్చు. ఎంత తొందరగా ఆన్లైన్ చేస్తే అంత తొందరగా డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ప్రభుత్వం పూర్తిగా సమాయత్తమైంది. మన అధికారులు కూడా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, డిసిఓ గారు కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇప్పటికే రైస్ మిల్లర్లకు టార్గెట్ పెట్టేసింది. ప్రతి రైస్ మిల్లర్ 700 లారీలు కొనాలి అని చెప్పి. ఎందుకు అంటే ఇది వాళ్ళది కూడా వ్యాపారం చేసి లాభం పొందాలి కదా, మీ బాధ్యత కూడా రైతులకు లాభం చేయడానికే ఇదంతా. వేరే రాష్ట్రాలలో రైతులు బాగా గమనించాలా? వేరే రాష్ట్రాలలో ఇవాళ కలబలి మాటలు చాలామంది చెప్పచ్చు, కంటితోడు స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. వాళ్ళు అధికారంలో రాష్ట్రాలలో, పక్క రాష్ట్రాలలో 15 క్వింటాల కంటే ఎక్కువ కొంటలేదు రైతులు. మనం ఎకరానికి 40 క్వింటాలు పండినా ప్రభుత్వం 1830 చొప్పున కొంటా ఉంది, వేరే రాష్ట్రాలకు కొనట్లేదు. మరి మన దగ్గర మాత్రం మన ప్రభుత్వం కొంటుంది. అయితే రైతులు కూడా మరి అంతే బాధ్యత వహించాలి. ఇక్కడ పోసినాం మేము పోయినామంటే కాదు, సహకార సంఘం వాళ్ళకి సహకరించండి, మహిళా సంఘాలు ఉంటే మహిళలకు సహకరించాలి. ఇక్కడ కొద్ది ఉండాలి, చెడగొట్టు వానలు పడితే కుప్పలు చేసుకొని మన టార్పల్ ఇల్లు కప్పుకోవాలి. జోకి లారీ ఎక్కేంత వరకు మీరు బాధ్యత వహించాలి. ఇప్పుడు చూస్తున్నా మ్యాచ్ చూస్తే మాయిశ్చర్ రాలేదు. మాయిశ్చర్ కింది నుండి చూస్తాడు వ్యాపారస్తుడు, మనం పైకెళ్ళి చూస్తాం. పైకెళ్ళి చూసి ఇవ్వ అని చెప్పి మహిళలను, కోఆపరేటివ్ వాళ్ళు మనం ప్రెషర్ పెట్టద్దు. వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత మాయిశ్చర్ రాకపోతే తీసుకోడు, లేదా నీ రైతును రమ్మను ఇక్కడ ఆరబెట్టుకో అంటాడు, మనకు మళ్ళీ డబల్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతులు కూడా ఈ రకంగా సహకరించాలి. పోయి సంజయ్ కుమార్ ఇంకెవరో ఎమ్మెల్యే గారో మరి మాత్రం ఫోన్ చేస్తారు, ఎంపీ తో చేపడిస్తో చైర్మన్ సర్పంచ్ గారో, మేము పోతాం అంటే నాకు నష్టం అవుతుంది. వ్యాపారస్తుడా 2 క్వింటాలు నష్టం అయ్యేది ఉంటే 4 క్వింటాలు తీసేయమంట, ఇక లొల్లి వాళ్ళకి మనకి. మరి ఇంత పెద్ద ఎత్తున 373 సెంటర్లు, 100 రైస్ మిల్లు, ఇవన్నీ మళ్ళీ ఇక్కడ పని ఇచ్చిపెట్టి మీ సెక్రటరీ నాడు ఏం చెప్తున్నావు అంటే, సెక్రటరీ పోతే లేకపోతే మన అధ్యక్షుడు పోతే పని దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి ఏంటంటే రైతులు కూడా పూర్తిగా సహకరించాలి. ఈ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోరుతున్న ప్రభుత్వం, రైతు బాగుంటేనే కూలీ బాగుంటాడని చెప్పి మరి రైతుల కోసం ఇన్ని చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన రాష్ట్రం ఇలా రైతుల మీద ఆధారపడుతుంది, మన ప్రాంతం మొత్తం కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమ మీద, అక్కడ ఏది ఆదాయం వస్తుందో అదంతా కూడా మనం ఇలా పెట్టుబడి సాయం, రైతు బీమా రకరకాలుగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు కూడా సహకరించాల్సింది కోరుతూ, మరి ఈనాడు ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి నావాంక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఊహించే ముందు మరొక విషయం, స్థలాల విషయంలో కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. నేను మొన్న జడ్పీ మీటింగ్లో చూసుంటాను, తెల్లవారు 9:30 ఏ పేపర్ చూసినా నేను ఒకటే ఒకటి అడిగిన, ఇప్పుడున్న అతి ముఖ్యమైనది ధాన్యం దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి స్థలాలు. ఎక్కడ SRSP ఉన్నా అక్కడ, లేదా అటవీ శాఖ ఉన్నా కానీ ఖచ్చితంగా ఇబ్బంది పెట్టకుండా ఇవ్వాలన్నా అటవీ శాఖ అధికారులు కూడా పూర్తిగా సహకరిస్తారు. ఎందుకంటే అనంతరం ఇంతవరకు సెంటర్కు అటవీ శాఖ వాళ్ళు ఇవ్వలే, మేము చెట్లు కొట్టాం, ఇలాంటివి ఉన్న దాంట్లో చదువు ఉన్న దాంట్లో పోసుకుంటాం అంటే పర్మిషన్ ఇచ్చారు. ఇక మన ఊర్లే అడవులలో ఉన్నాయా? అసలు ఊర్లే అడవులలో ఉండే ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చి అడవులలో ఉండి బతికినలమ్మా?
ఎటు చూసినా అటవిభూమే ఉంటుంది. ప్రతిదానికి ఇబ్బంది పెడితే కలవదు, సహకరించాలని చెప్పడం జరిగింది. దాంతో చాలా చోట్ల కండ్లపల్లి అదంతా కూడా అటవీ భూములలో వస్తూ ఉన్నారు. మనం కూడా అంటే నా వంతుగా నేను భూములలో ఇబ్బంది పెట్టద్దాను, కానీ మన రైతులు కూడా కొంత ఆలోచన చేయాలి. అన్ని తెచ్చి ఇక్కడ పడేయంగానే అయిపోతాయని చెప్పి అనుకోవద్దు. మొక్కల విషయంలో మరి మన ప్రాంతంలో ఉన్నాయా మొక్కలు విషయంలో కూడా దాదాపు మద్దతు ధర కొంత తక్కువ ఉన్నది, కానీ దేశంలో ఎక్కడ కూడా మన దగ్గర తప్ప పంట లేదు. మీరు మార్కెట్ చేయడంతో మాట్లాడినా కొంత మనం ఆపుకుంటే, ఎందుకంటే ఒకటేసారి దిగుబడి వచ్చింది, వర్షాలు పడ్డాయి, రైతులు తొందరగా ఉండరని చెప్పి వ్యాపారస్తులు రేట్ డౌన్ చేశారు. కొద్దిగా ఆపుకుంటే పోయిన సంవత్సరంలాగా తప్పకుండా ధర పెరిగే అవకాశం ఉన్నది. కానీ మార్కెట్ సెంటర్ స్టార్ట్ చేయాలని కూడా నేను లోకబాబు రెడ్డి గారిని చూడడం జరిగింది. మన చైర్మన్ వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తాను. అందరికీ ధన్యవాదాలు.